ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చాలామంది జీవితాలలో స్వల్ప జనముగా ఉన్నా, ఎక్కువ బంధువర్గము లేకపోయినా చాలామంది భయపడిపోతూ ఉంటారు. మేము పనికిరాని వారమని, మాకు ఎవరూ లేరని వారికై వారే కొంతమంది చాలా దిగులు పడిపోతూ ఉంటారు, చాలామంది జంకిపోతూ ఉంటారు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, పురుగులాంటి జీవితం అంటుంటారు కదా కొంతమంది, గాలి లాంటిది, దుమ్ము లాంటిది, ధూళి లాంటిది అని అంటూ ఉంటారు జీవితం. కానీ మానవునికి దేవుడు గొప్ప జీవితాన్ని అనుగ్రహించి ఉన్నారు. మీరు ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే మీరు చాలా గొప్పవారు అని దేవుడు మాట్లాడుచూ ఉన్నారు ఆయన. ఇదిగో నీవు పురుగులాంటి వాడవైనా సరే, నీవు స్వల్ప జనమైనా సరే భయపడవద్దు, నా మీద విశ్వాసం ఉంచండి, నేను మీకు సహాయము చేస్తాను, చేయుచూ ఉన్నానని చెప్తున్నారు ఆయన. ఆయన సహాయము చేస్తారు తప్పకుండా. ధైర్యముగా ఉండు ప్రియ సహోదరి సహోదరుడా. నీవు ఈ లోకంలో మనుషుల సహాయము కోసము ఎదురు చూస్తూ ఉండొచ్చు ఎక్కువగా, అయితే వారి సహాయము చేసేటువంటి దానికంటే ముందు ప్రభువు సహాయకుడు అని విశ్వాసముతో నీవున్నట్లయితే ఆయనే నీ విమోచకుడు, నీ శ్రమ నుండి నీకు విడుదలిచ్చేటువంటి దేవుడు. ఏ సమయానికి, ఏ దినమునకు ఏది కావాలో ఆ సమయానికి ఖచ్చితంగా ఇస్తారు ఆయన. నీవు విశ్వసించి ఆయన మీద నమ్మకాన్ని ఉంచినట్లయితే, ప్రార్థించేటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన ఆ సమయానికి ఏదో ఒక విధముగా నిన్ను రక్షిస్తాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తారు, అనేకులకు దీవెనకరంగా మిమ్మల్ని చేస్తారు. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏ సమస్యలో ఉన్నావో, నీవు ఏ బంధకాల్లో ఉన్నావో దేవునికి తెలుసు. నీవు నాకు బలగము లేదని ఒకవేళ భయపడుతూ ఉన్నావేమో, ఆ విషయం కూడా దేవునికి తెలుసు. నీ భయపడకు, దేవుడు నీకు తోరుగా ఉన్నారు, ఆయన నీకు సహాయము చేస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు అయా వారు వారిని తగ్గించుకొనుచు, అయా ప్రభా పరిశుద్ధుడ వారిని వారు కించపరుచుకొనుచు, వారిని వారు నాయన ప్రభా ఇదిగో ఎందుకు పనికిరాని వారమని అనుకుంటున్నారేమో నాయన, మీరు సహాయము చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి, విమోచించమని అడుగుచు ఉన్నాము ప్రభా, అయా వారి భయమును వెళ్ళగొట్టమని అడుగుచు ఉన్నాము తండ్రి. అయా మీరు ఉంటే నాయన ప్రభా, అయా ఇదిగో తండ్రి ప్రభా ఏ లోటు ఉండదు నాయన, మీరు ఉంటేనే ప్రభా బలము తండ్రి, అయ్యా మీరు ఒక్కరు చాలు నాయన బిడ్డల పక్షముగా యుద్ధము జరిగించడానికి, మీరే సహాయము చేసి బిడ్డలకు విమోచన దయచేసి నాయన, ప్రతి భయమును వెళ్ళగొట్టి తండ్రి, అయ్యా ఆ స్వల్ప జనమైనటువంటి వారి పక్షముగా మీరుండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి బలమైనటువంటి నామములో దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.